हाय हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल। टुडे स्पेशल కాజాలండి, మడత కాజాలు। చిట్టి చిట్టిగా టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే చిట్టి కాజాలని ఇంట్లోనే చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను। ఇంత పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి। అంటే టేస్టీ టేస్టీ రెసిపీస్ మీకు కూడా నోటిఫికేషన్ లో రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని। ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు। వీడియోలోకి వెళ్ళిపోదామండి। మైదాని 200 గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా నీట్ గా జల్లించుకొని శుభ్రం చేసుకోవాలి। శుభ్రం చేసుకున్న 200 గ్రామ్ మైదాని ఒక బౌల్ లో తీసుకుంటున్నాను। 2 टेबल स्पून నెయ్యి యాడ్ చేస్తున్నాను। ఇందులో డాల్డా కూడా యాడ్ చేసుకోవొచ్చుండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను। నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ పిండి విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి। పిండి మరీ జారుగా లేకుండా ఒక మాదిరిగా కలుపుకోవాలండి। పిండిలో నెయ్యి వేసాం కదా, చేతులకు కూడా అంటుకోదు, సాఫ్ట్గా ఉంటుంది। సో ఈ విధంగా ఒక ముద్దలా చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం। 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు తడిగా ఉన్న పల్చటి కాటన్ క్లాత్ దానిపైన వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం అండి। 1 అవర్ తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో సో ఈ విధంగా రావాలి। మళ్ళీ ఒకసారి ఈ పిండిని కలుపుకుందాం। ఇప్పుడు ఫ్లోర్ని కాస్తంత నీట్గా చేసుకొని దానిపైన మైదా చల్లుకొని ఆ పెద్దగా చేసుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్రెస్ చేసి చపాతీ కర్రతోటి బాగా పల్చగా మనం చపాతీలాగా చేసుకోవాలి। ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి। ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి। నెయ్యి కానీ డాల్డా కానీ దీని మీద అప్లై చేసుకోవాలండి। మనం రోల్ చేసేటప్పుడు పిండి మొత్తం అతుక్కుంటుంది, అందుకని చెప్పేసి దీనిపైన మైదా యాడ్ చేస్తున్నాను। సో మైదాని కూడా కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి। సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా ఈ మిడిల్లో ఇలా వేసుకోవాలి। పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది। మెల్లిగా స్మూత్గా కాస్తంత ఇలా రోల్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా। బాగా రోల్ అయ్యాక 1-2 టైమ్స్ రొటేట్ చేసుకొని మెల్లిగా 2 ఫింగర్స్తో ప్రెస్ చేయాలి। ఫింగర్ సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి। చేసిన పీసుల్ని ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేయాలి స్మూత్గా। చపాతీ కర్రతో ఒక్కసారి అటు ఇటు మెల్లిగా అనండి। తీసుకొని పెట్టుకున్నవన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాం। 300 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, అందులో 1 కప్పు వాటర్ పోసానండి। ఇది లేత తీగ పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి। ఒక ముక్క నిమ్మకాయను కూడా వేసాను। మీకు మంచి ఫ్లేవర్ కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చండి। కాజాలు ఇంకా మంచి కలర్ రావాలంటే కొంచెం కలర్కి బదులు నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను। షుగర్ షూప్ రెడీ అయిపోయింది। లేట్తో తీగపాకం వచ్చేసి ఆయిల్ కాస్తంత వీటెక్కాక కాజాలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి, మీడియంలో ఉండాలి। కాజాలను వేపుకునేటప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలని బాగా ఫ్రై చేసుకోవాలి। మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। కాజాల కలర్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా। ఈ విధంగా వచ్చాక వేడివేడి కాజాలని పాకంలో వేసుకోవాలి। ఒక 1/2 మినిట్ వరకు అటు ఇటు రొటేట్ చేస్తూ పాకం బాగా పట్టిన తర్వాత ఓ పక్కన తీసి పెట్టేసుకోవాలండి। పాకంలో 1/2 మినిట్ కంటే ఎక్కువ ఉండకూడదండి, లేదంటే కాజాలు చాలా మెత్తబడిపోతాయి। సో ఈ విధంగా ఉన్నప్పుడే తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ జూసీ జూసీ కాజా మడత కాజా చిట్టి కాజాలు రెడీ అయిపోయినట్టండి। బయట మనకు మార్కెట్లో దొరికే విధంగానే ఇంత టేస్టీ కాజాలు సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేశారు కదా ఫ్రెండ్స్। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి।